వాళ్ళ నియోజకవర్గ అభ్యర్థి ఎన్నుకోవడం కానీ ఒక సడన్గా జరిగింది, మీ అందరికి తెలుసు. ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నెట్టుండి పెళ్లిపీటల పైన చెల్లిపోవడం, మరి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అది రియల్ ఒక సైనికుల్లాగా మాతో పనిచేశారు. ఈరోజు ఆయనతో పాటు అందరు వెళ్ళిపోతారని ఒక కలలు కనియారు. అయితే ఒక అన్బయాస్డ్గా ట్రాన్స్పరెంట్గా ఈరోజు మేము పనిచేసేది వ్యక్తులకు కాదు, మేము పనిచేసేది పార్టీకి, పార్టీ గెలవడమే మాకు ముఖ్యమని ఈరోజు ప్రతి ఒక్కరూ నా ప్రచారం దగ్గర నుంచి లాస్ట్ ఈరోజు ఆ ఈవీఎంలు సీల్ చేసేదాకా ప్రతి ఒక్కరు కానీ నిజంగా వాళ్లే క్యాండిడేట్ అన్నట్టుగా పనిచేశారు. మరీ ముఖ్యంగా ఈరోజు నా ఎన్నికలు మొత్తం ఇద్దరు మంత్రివర్యులు రవిచంద్ర గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొత్తం నాకన్నా ఎక్కువ పని మంత్రి గారు చేశారు. ఈరోజు ఒకటే 15 రోజుల ముందు అనౌన్స్ చేసిన ఈరోజు నియోజకవర్గం ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, ఈ యొక్క అర్బన్ ఏరియాలో నేను మేయర్గా చేస్తున్నా, అందరికీ పరిచయాలు ఉన్నాయి. 5,000 కోట్ల అభివృద్ధి చేశాం. అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అక్కడ పోయినప్పుడు ఏదో పాత స్నేహితుల్లాగా, వాళ్ళ బంధువుల్లాగా ఈరోజు అందరు కానీ వాళ్ళ ఇళ్ళకి పిలుచుకెళ్ళి మీరే గెలుస్తారు, మేమందరం మీకు పనిచేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు ఇచ్చిన భరోసా ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం బంపర్గా గెలవబోతూ ఉంది. దీనికి అంతా మా నాయకులు కార్యకర్తలు కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరులో మొట్టమొదటిసారిగా మైనారిటీ వ్యక్తికి ఈరోజు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం కానీ ఇదొక చరిత్ర ఇది. అలాగనే బీసీ వ్యక్తి అయిన మస్తానన్నకి ఎంపీ ఇవ్వడం కానీ ఇదొక చరిత్ర. బీసీ వర్గాలందరూ కానీ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, మళ్ళా మాకు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలి అనే వినాదంతో ప్రతి ఒక్కరు కృషి చేశారు. మరి ఈ యొక్క నియోజకవర్గ ఎన్నికల ప్రచారాలు కాడించి, అలాగనే మీడియా మిత్రులు కాడించి ప్రతి ఒక్కరూ మండటి ఎండలో ఈరోజు సమయం కానీ చూడకుండా ప్రతి క్షణం కానీ మా గురించి ప్రచారం చేసిన, మన గురించి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి, సహోదరులకి అందరికీ కానీ పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేస్తాను.